राजकीय पार्टी इकडेदो स्पेस उन्दनो लेकपोते दशाब्द कालं परिपालनलो उन्न प्रभुत्व व्यतिरेकत उन्दनो लेकपोते ए विधंगनैना विपक्षं బలహీనంగా ఉందనో అనుకున్నటువంటి సందర్భంలో తామకు తమకు ప్రత్యామ్నాయంగా ఒక అవకాశం ఉంది అని భావించినటువంటి భారతీయ జనతా పార్టీ ఇంతమంది అంటే యావత్తీయ జనతా పార్టీ జాతీయ నాయకులందరినీ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకుడు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చాలా బలమైన వ్యక్తి అని భారతీయ జనతా పార్టీ విశ్వసిస్తుంది. అందులో ఎట్లాంటి సందేహం లేదు. అది మోదీ గారి అధ్యక్షంలో జేపీ నడ్డా గారి కన్సన్నల్లో మోదీ గారి అమిత్ షా గారి ఆదేశాల మేరకు అనుగుణంగా కార్యాచరణను నిర్వహిస్తున్నటువంటి తీరును బట్టి మనం చెప్పొచ్చు చంద్రశేఖర్ రావు గారు ఎంత బలమైనటువంటి వ్యక్తి అనేది. ఆ విధంగానే చూస్తాం. గాని ఇప్పటికిప్పుడు ఏదో వాళ్ళు అధికారంలోకి వస్తారని, అంటే నేను అదే ముందు మాటగా చెప్పిన, నేను అంటే ప్రతి రాజకీయ పార్టీ రాజకీయాలు చేస్తుంది, తమ అధికారంలో లేకపోతే అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుంది, తమకు ఉనికి లేకపోతే తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది, తమ బలం బలగం లేకపోతే బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ ఏమీ తక్కువ కాదు. ఆ ప్రస్థానంలోనే అది ముందుకెళ్తున్నటువంటి విధంగా చూస్తాం. ప్రతి చోట ప్రతి సంవత్సరం భారతీయ జనతా పార్టీ తన జాతీయ కార్యవర్గ సమావేశాలను ఎక్కడో ఒక చోట ఏర్పాటు చేసి అక్కడ భారతీయ జనతా పార్టీ తమ ఉనికిని చాటే ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగానే ఈసారి హైదరాబాద్ వేదికగా వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టం ఏం లేదు.